నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులరాస్ వారికి వారం బాగుంది ఆర్థిక పరిణామాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఓ పది రూపాయలు వస్తాయని చెప్పని మీరు భావించే చోట ఇరవై రూపాయలు వస్తాయి ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి ఇంట్లో ప్రతి బాధ్యతకి మీరే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నైతిక ధర్మాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు దివారాత్రాలు కష్టపడి శ్రమిస్తారు తద్వారా వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేయరు మంచి కార్యక్రమాలకే ఉపయోగిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచేదుచ్చి రూపాయి ఖర్చు పెడతారు వ్యర్థమైన ఖర్చులు చేయరు అయితే సంతానపరమైన విషయాల్లో వాళ్ళ విద్య కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వేల్లో గురువు ఉన్నాడు ధనకారకుడు వేమవుతుంది ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఏంటి అనవసరమైనటువంటి దిక్కుమాల ఖర్చులు మాత్రం కాదు ఉపయుక్తమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి వాటికి వాటి కోసం మాత్రమే ఖర్చు పెట్టగలుగుతారు గురువు వేయంలో ఉండటం వచ్చే లాభం అది అందువల్ల మీరు కొంచెం కష్టమైనప్పుడు కూడాను మీ మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మార్పులు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీకు రావాల్సిన ఉన్న లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో ఉండిపోతాయి భాగస్వాములు మాత్రం వాళ్ళకి రావాల్సిన వాటాను ముందుగానే తీసేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని బయత్నిచ్చి వాళ్ళందరినీ సెటిల్ చేసి పంపించేసి వ్యాపారం మొత్తం మీరు ఒక్కడే నడపాలని చెప్పని నిర్ణయించుకొని ఆ విధంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు ఇంటి మొత్తం ఒకే మాట మీద ఉంటారు ఐకమత్యంతో నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు పొందగలుగుతారు పిల్లలు కూడా బాధ్యతతో వ్యవహరిస్తారు తల్లిదండ్రి ఇంత కష్టపడుతున్నారు మనం కూడా కష్టపడాలి జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకోవాలి అమ్మా నాన్న ఆదుకోవాలి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే భావనలో ఉంటారు వివాహ శుభకార్యాల విషయంలో మీ ప్రమేయం లేకుండానే మంచి సంబంధాలు కుదురుతాయి మీరు దిగులు పడ్డట్టుగా ఏమీ జరగదు అన్నీ కూడా అన్న సంతోషకరంగానే జరుగుతాయి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా బ్రహ్మాండమైన సంబంధం నిశ్చయం అవుతుంది వాళ్ళే మేము ఖర్చులు పెట్టి చేసుకుని పోతాం మీరు మూవోనండి చాలు అంటారు ఇది మీ పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా అక్కరకు వస్తుంది దేవుడికి చేసినటువంటి పూజా పురస్కారాలు కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి అవి ఇవాళ కాదు ఎప్పటికైనా సరే వాటి అకౌంట్ అనేది వస్తుంది దాన్ని ఫలితం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మంచి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు ఏకాగ్రతతో పూజ చేస్తారు ప్రతిరోజు కూడాను ఈ లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ లక్ష్మీ సౌందరంతో ఆడవళి కొతోటి పూజించండి అదేవిధంగా దైవికమే పొడితోటి దుఃపం వేయండి సుమంగళి పసుపు చాలా ముఖ్యమైంది సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల ఏ దేవుడికైనా ఏ దేవతకైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహము లేదు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా అమలుపరచడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు ఆ టీం ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషంగా అమలుపరిచి యుక్తిగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు దురదృష్టవశాత్తు వాతావరణ పరిస్థితులు కానివ్వండి దేశ రాజకీయమైన పరిస్థితులు కానివ్వండి మారినటువంటి గరగతులు కానివ్వండి వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత అసౌకర్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి కొంత ఓర్పుతో ఎదుర్కోవాలి ఈ చిల్లర చిల్లర తగాదాలు ఈటి బాధల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది కూడాను మీరు అనుకున్నటువంటి పందా ఏదైతే ఉందో దాంట్లో మీరు విజయవంతంగా కొనసాగుతారు ఏమాత్రం దాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏలినాడు శని రేపు జనవరితో వెళ్ళిపోతుంది సుమారుగా అంటే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు శని వృష్టికి రాశి నుంచి ధనసు రాశికి ఎత్తున్నాడు అందుకని తులారాశి వారికి ఏళ్ళ నాటి ప్రభావం తగ్గిపోతుంది ఉండదు అందుకని ఈ శని పోతూ పోతూ మంచి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అందుకని ఎనిమిది శనివారాల శని తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి ఈ అఘోర పాశుపత హోమం వల్ల మంచి ఫలితాలు నూటికి నూరు పాళ్ళు సంప్రాప్తిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని గ్రహించి నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అఘోడ పాశుపత హోమం చేయించుకోలేని వాళ్ళు కాలభైర వర్షకాన్ని చదువుకోండి అదే ఫలితం ఉంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి